हाय फ्रेंड्स, वेलकम टू श्रीनी वर्ल्ड। ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము రాజ్మా మసాలా కర్రీ। ఈ రాజ్మా మసాలా కర్రీ చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి। అండ్ రాజ్మా అనేది హెల్త్కి కూడా చాలా మంచిది। ఈ ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు రాజ్మా యాడ్ చేసుకోవాలి। ఈ రాజ్మాని ఒకటి రెండు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసి 6 నుండి 8 గంటలు నానబెట్టుకోండి। ఇలా నానబెట్టుకోవడం అనేది కంపల్సరీ అండి, లేదంటే సరిగా ఉడకవు మనం బాయిల్ చేసుకునేటప్పుడు। చూశారు కదా, 6 నుంచి 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ రాజ్మా అనేది సైజ్ కొంచెం పెద్దగా అవుతాయి। వీటిని మరొకసారి నీటితో కడుక్కొని కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి। 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 యాలకులు 2 దాల్చిన చెక్క ముక్కలు 4 లవంగాలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి। ఇవిలా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్ మనకి గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, ఇలా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టొమాటోలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। చూశారు కదా, మనకైతే ఈ టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి। ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం। ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం రాజ్మా కుక్ అయ్యాయా లేదా చెక్ చేసుకుందామండి। ఈ రాజ్మా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి, అలానే వేస్ట్ చేయొద్దు, వీటిని కర్రీలో యూజ్ చేసుకుందాం। మనకి రాజ్మా అయితే బాగా కుక్ అయ్యాయండి। ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసి మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం లేదా మీకు స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి। చూశారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయండి, ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయింది కదా। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి। దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి। మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇది చిక్కబడడం కోసం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి కొంచెం చిక్కబడుతుంది। చూశారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి కొంచెం దగ్గర పడింది। ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి దీన్ని బాగా కలుపుకొని కొంచెం చిక్కబడే వరకు కుక్ చేసుకుందాం। మనకైతే ఇది చిక్కబడిందండి। ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। ఆల్రెడీ మనం రాజ్మా కుక్ చేసేటప్పుడు టొమాటోలు కుక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి తక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి। మనకి ఈ కర్రీ కూడా బాగా దగ్గర పడిందండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది। ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। అంతేనండి, మనకి రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।